కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 46వ సంచికలో తరువాతి అంశం ఈ వారం స్ఫూర్తి. ఈ వారం స్ఫూర్తిలో క్రిందటి వారం కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 45వ సంచికలో ప్రారంభించినటువంటి అంశాన్ని ఈరోజు కూడా కొనసాగిద్దామండి. అదే యోధుడు, యోధానుయోధుడు, మహాయోధుడు, ఆలోచనాయోధుడు, ఒకనొక యోధుడు బ్రూస్ లీ జీవిత చరిత్ర. క్రిందటి వారం ప్రారంభించాం, ఈ వారం దాన్ని కొనసాగిద్దాం. ఈ వారం విశేషాల్లోకి వెళ్లబోయే ముందు క్రిందటి వారం ఏం మాట్లాడుకున్నామో ఒకసారి క్లుప్తంగా చూద్దాం. బ్రూస్ లీ 20వ శతాబ్దపు అత్యంత ప్రభావం కలిగిన ప్రపంచంలోని 100 మంది వ్యక్తుల్లో ఒకడు. బ్రూస్ లీ ప్రత్యేకతల గురించి కొన్ని గంటల పాటు, కొన్ని రోజుల పాటు మాట్లాడుకోవచ్చండి. ఆయన జీవించింది 32 సంవత్సరాలే అయినప్పటికీ ఆయన ప్రపంచంలోని కోట్లాది మంది అభిమానుల మీద ఆయన కలిగించినటువంటి ప్రభావం మాత్రం మరపురానిది. కొన్ని శతాబ్దాలైనా సరే అది ఎప్పటికీ చిరిగిపోదు అని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చండి. ఆయన జీవిత చరిత్ర ప్రారంభించినప్పుడు శాన్ఫ్రాన్సిస్కో నుంచి బయలుదేరాం. వాళ్ళ అమ్మా నాన్న హాంకాంగ్ నుంచి నాటకాల ప్రదర్శనలు అలాంటివి ఇస్తూ అమెరికా పర్యటనకు వచ్చినప్పుడు అమెరికాలో శాన్ఫ్రాన్సిస్కోలో బ్రూస్ లీ పుట్టాడు. శాన్ఫ్రాన్సిస్కోలోని హాస్పిటల్లో 27 నవంబర్ 1940 జన్మించాడు. ఈ బ్రూస్ అన్న పేరు హాస్పిటల్లోని నర్సో, అక్కడ డాక్టరో ఎవరో ఇచ్చారు. నిజానికి వాళ్ళ అమ్మా నాన్న పెట్టుకున్నటువంటి పేరు జూన్ ఫ్యాన్, లీ జూన్ ఫ్యాన్ లేదా జూన్ ఫ్యాన్ లీ. ఆ పేరుకు కూడా చాలా అర్థం ఉంది. ఆ విశేషాలు కూడా క్రిందటి వారం మాట్లాడుకున్నాం. ఈయన పుట్టినటువంటి 3-4 నెలలకి వాళ్ళ తల్లిదండ్రులు హాంకాంగ్కి వెళ్ళిపోయారు. అప్పట్నుంచి ఆయన పుట్టినటువంటి 3వ నెలలో అమెరికాని వదిలితే మళ్ళా 18 సంవత్సరాల వరకు ఆయన అమెరికాకి రాలేదు. బ్రూస్ లీ హాంకాంగ్లోనే చదువుకుని అక్కడే స్కూల్కి వెళ్ళేవారు. ఆయనకి 13 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు వీధి రౌడీలతోటి పోట్లాడేటటువంటి సందర్భాలు తటస్థించని రౌడీలు అని కాదు, అక్కడ ఉన్నటువంటి హాంకాంగ్ని ఆక్రమించిన బ్రిటిష్ యువకులు వాళ్ళు స్థానికులతోటి పోట్లాట పెట్టుకోవడం, అదే సందర్భంలో బ్రూస్ లీ కూడా వాళ్లతో పోట్లాడేటటువంటి సందర్భాలు తటస్థించినాయి. ఆ సమయంలో వాళ్ల నుంచి ఆత్మరక్షణ కోసమని ఆయన మార్షల్ ఆర్ట్ నేర్చుకోవడం వైపు వెళ్ళారు. గురువు యాప్మ్యాన్ అనే అతనితోటి ఆయన దగ్గర ఈయన కుంగ్ఫూ నేర్చుకోవడం మొదలుపెట్టారు. అక్కడ కూడా ఆయనకు అభ్యంతరాలు ఎదురైనాయి. ఎందుకంటే బ్రూస్ లీ వాళ్ల తల్లికి జర్మన్ మూలాలు ఎక్కడో ఉన్నాయి, ఇతను హాంకాంగ్కి సంబంధించిన వాడు కాదు, చైనీస్ జాతికి చెందినవాడు కాబట్టి ఇతనికి కుంగ్ఫూ నేర్పడానికి వీల్లేదు అని మిగతా వాళ్ళందరూ గురువుగారికి అభ్యంతరం తెలియజేసినప్పుడు ఆ యిప్ మ్యాన్ అన్నతను ప్రత్యేకంగా బ్రూస్ లీకి విడిగా ఈ కుంగ్ఫూలోని మెళకువలన్నీ నేర్పాడు. అలా నేర్చుకున్నాక ఆయనకి స్కూలుకు వెళ్ళేటప్పుడు కూడా ఇంకా ఆ బ్రిటిష్ యువకులతోటి ఇబ్బందులు తప్పలేదు. 18 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు పోలీసులు కూడా వాళ్ళ అమ్మా నాన్నకి చెప్పారు, మీ వాడు ఇక్కడ ఉంటే ప్రమాదం, వీళ్ళతోటి పోట్లాడుతున్నాడు, ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పలేము, ఎక్కడికైనా పంపించేయండి అన్నప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు బ్రూస్ లీని ఆయన పుట్టినటువంటి అమెరికాకి పంపించడానికి నిర్ణయించుకున్నారు. ఎందుకంటే అమెరికాలో పుట్టాడు కాబట్టి బ్రూస్ లీకి అమెరికా పౌరసత్వం ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఆ విధంగా తల్లిదండ్రుల నిర్ణయంతో 18 సంవత్సరాల వయసులో ఏప్రిల్ 1959 బ్రూస్ లీ అమెరికా గడ్డ మీద జేబులో కేవలం $100తోటి అడుగుపెట్టాడు. కొంతసేపు శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్నాక అక్కడి నుంచి వాళ్ల నాన్నగారి మిత్రుడు ఒకతను వాషింగ్టన్ రాష్ట్రంలో సియాటిల్ పట్టణంలో ఉంటుంటే అక్కడికి వెళ్ళాడు. అక్కడ వాళ్ల నాన్నగారి మిత్రుడు రూబీ చౌ నడుపుతున్నటువంటి ఒక రెస్టారెంట్లో పనిచేస్తూ అక్కడే ఒక రూమ్లో ఉండేవాడు. అక్కడి నుంచి చదువుకోవడానికని స్కూలుకు వెళ్ళి అక్కడ హై స్కూల్ డిగ్రీ పూర్తి చేసి అక్కడి నుంచి కాలేజీలో చేరాడు. ఇంతవరకు క్రిందటి వారం మాట్లాడుకున్నామండి. ఈ వారం బ్రూస్ లీ మిగతా జీవిత విశేషాలు కొనసాగిద్దాం. యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లో డిగ్రీలో చేరాడు బ్రూస్ లీ. అక్కడ ప్రధాన అంశం ఫిలాసఫీ అని చెప్తారు, కొంతమంది డ్రామా కూడా చదువుకున్నాడంటారు. మొత్తానికి ఫిలాసఫీ కోర్సులు మాత్రం ఆయన చేశారు. ఆ ఫిలాసఫీ చదివేటప్పుడు
అంతకుముందే ఆయన నేర్చుకున్నటువంటి కుంగ్ఫూ ఈ మార్షల్ ఆర్ట్కి ఈ ఫిలాసఫీకి ఏమైనా సంబంధం ఉందా? అసలు ఈ మార్షల్ ఆర్ట్ అనేది ఎందుకు వచ్చింది? ఎవరు ప్రారంభించారు? దీని వెనకాల ఉన్నటువంటి తర్కం ఏమిటి అని ఆలోచించడం మొదలుపెట్టి, ఖచ్చితంగా ప్రతి మార్షల్ ఆర్ట్కి కూడా వెనకాల ఏదో వేదాంతం, ఏదో ఫిలాసఫీ ఉండే ఉంటుంది అని దాని గురించి విశ్లేషిస్తూ తనకు తెలిసినటువంటి పరిచయంతో ఆయన కొన్ని వ్యాసాలు కూడా రాయడం మొదలుపెట్టారు. ఇంగ్లీష్ రాయడం బాగా వచ్చండి బ్రూస్లీకి, ఎందుకంటే హాంకాంగ్లో చదువుకునేటప్పుడే 13 సంవత్సరాల వయసు వరకు అస్సలు ఇంగ్లీష్ ముక్క మాట్లాడకపోయినా ఆ తర్వాత ఇంగ్లీష్ ఉచ్చారణ మీద కూడా పట్టు సాధించాడు. రాసే ఇంగ్లీష్లో అయితే ఇంకా ఎక్కువ ప్రావీణ్యత సంపాదించాడు. ఇలా కాలేజీలో చదువుకునేటప్పుడే మార్షల్ ఆర్ట్కి ఫిలాసఫీకి ఉన్నటువంటి సంబంధంతో ఆయన వ్యాసాలు రాయడం ప్రారంభించాడు. కాలేజీలో చదువుకునేటప్పుడు కూడా ఇంకా రెస్టారెంట్లో పనిచేయడం, పేపర్లు ఇంటింటికి వేయడం ఇలాంటి పనులేవో చేస్తూ ఉండేవాడు. అయితే ఆయన హాంకాంగ్లో నేర్చుకున్నటువంటి కుంగ్ఫూ లాంటి ఈ మార్షల్ ఆర్ట్ ఉంది కదా, దాన్ని మర్చిపోలేదు. కాలేజీలో చదువుకుంటున్నప్పుడు కూడా ఈ బయట పార్కింగ్ లాట్లోనో పార్కుల్లోనో వాళ్ళ ఫ్రెండ్స్తో కూర్చున్నప్పుడు వాళ్ళ దగ్గర తాను నేర్చుకున్నటువంటి విద్యల్ని ప్రదర్శిస్తూ ఉండేవాడు. అమెరికన్ యువతకి అప్పట్లో అంటే ఈ 1960ల్లో ఇంకా ఈ మార్షల్ ఆర్ట్స్ గురించి ఎక్కువగా అవగాహన లేదు. అప్పట్లో వాళ్ళకి బాగా తెలిసింది జూడో మాత్రమే, కరాటే అనేది కూడా ఎక్కువగా తెలీదు. అలాంటిది మన బ్రూస్లీ ఈ కుంగ్ఫూలో వివిధ విన్యాసాలు చూపిస్తుంటే ఆయన చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చాలా ఆకర్షితులయ్యారు. అయ్యి వాళ్ళందరూ అడిగారు, ఇవన్నీ చాలా బాగా చేస్తున్నావు, మాకు కూడా నేర్పించవచ్చు కదా అని. అతనికి కూడా మంచి ఆలోచన వచ్చింది, నిజమే, ఎలాగూ నాకు తెలిసిన విద్యను వీళ్ళు కూడా నేర్పితే బాగుంటుంది అని ముందుగా ఇద్దరు ముగ్గురు మిత్రులకి నేర్పాడు. వాళ్లల్లో ఒకతను టాకీ కిమూరా. ఆ తర్వాత రోజుల్లో ఈ టాకీ కిమూరానే బ్రూస్లీకి చాలా సన్నిహితమైనటువంటి మిత్రుడు అవడమే కాకుండా సియాటిల్లో బ్రూస్లీ మొదలుపెట్టినటువంటి కుంగ్ఫూ కుంగ్ఫూ సంస్థకి అతను చీఫ్ ఇన్స్ట్రక్టర్గా ఉండడం, బ్రూస్లీ చనిపోయాక కూడా దాదాపు 30-35 సంవత్సరాల పాటు ఆ కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ని ఆయన కొనసాగించారు. ఆ టాకీ కిమూరా పరిచయంతో బ్రూస్లీ ఒక చిన్న షాపు తీసుకుని ఎక్కడో బేస్మెంట్లో అక్కడ మిత్రులందరికీ కూడా ఈ కుంగ్ఫూ నేర్పడం ప్రారంభించాడు. ఎందుకంటే బయట ఊరికే ప్రదర్శనలు ఇవ్వడమే కానీ అవి నేర్పేటటువంటి అవకాశాలు లేవు, అందుకని ఒక రూమ్ అద్దెకు తీసుకుని అక్కడ మొదలుపెట్టాడు. అది చాలా చీకటి రూమ్, ఎక్కడో బేస్మెంట్లో ఉండేది, తలుపు కూడా సగమే వస్తూ ఉండేది. అక్కడికి మిత్రులందరూ వచ్చి నేర్చుకునేవాళ్ళు ఈయనకి ఫీజు కూడా ఇచ్చేవాళ్ళు. కొంచెం ఈ ఫీజు రావడం మొదలుపెట్టాక, ఎక్కువ మంది నేర్చుకోవడం రావడం మొదలుపెట్టాక ఇతను ఆ రెస్టారెంట్లో పనిచేయడం, చిన్న చిన్న ఉద్యోగాలు చేయడం తగ్గించేశాడు. తగ్గించేసి ఈయన నేర్పేటటువంటి కుంగ్ఫూ విధానానికి, ఈయన ఆ కుంగ్ఫూ వెనకాల ఉన్నటువంటి లాజిక్ ఏమిటి, ఫిలాసఫీ ఏమిటి చెప్పడం, ఇవన్నీ అక్కడ కురవాళ్ళను బాగా ఆకర్షించినాయి. యూనివర్సిటీలో కురవాళ్ళు ఎక్కువ మంది రావడం మొదలుపెట్టారు. ఎక్కువ మంది రావడం మొదలుపెట్టేసరికి ఇంకా బేస్మెంట్లో కంటే కూడా వేరే పెద్ద షాపులోకి మారితే బాగుంటుంది అనుకుని ఆ యూనివర్సిటీ దగ్గరలోనే ఇంకొక పెద్ద షెడ్ లాంటిది రెంట్కి తీసుకుని అక్కడ తన కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ని ప్రారంభించాడు. ఆ షెడ్ వెనకాలే తను కూడా అక్కడే రెంట్కి ఉండేవాడు. ఒకసారి ఇలా వీళ్ళందరూ పెరిగాక, ఎక్కువ మంది రావడం మొదలుపెట్టాక, తనకు కూడా ఆదాయం రావడం మొదలుపెట్టాక ఇంకా చదువు, ఇన్స్టిట్యూటు ఈ రెండింటినే చూసుకుంటూ చిన్న చిన్న ఉద్యోగాలు మానేశాడు. ఇలా దాదాపుగా 2-3 సంవత్సరాల పాటు ఆయన జీవితం అద్భుతంగా సాగింది. ఇటువైపు కాలేజీ అయిపోగానే ఇక్కడ స్టూడెంట్స్కి కుంగ్ఫూలో శిక్షణ ఇవ్వడం, ఇంకా అత్యవసరమైన వాళ్ళకి వన్ ఆన్ వన్ అంటే ఒక్కొక్కళ్ళకి విడివిడిగా శిక్షణ ఇవ్వడం, వాళ్ళకి అందులో టెక్నికల్ నేర్పడం, దాని వెనకాల ఫిలాసఫీ బోధించడం ఇలాంటివన్నీ చేస్తున్నాడు. ఇంకోవైపు కాలేజీకి వెళుతున్నాడు. ఇలా వెళుతూ ఉండగా ఆయన జీవితంలో ఒక మలుపు వివాహం. అది ఎలా జరిగిందంటే, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్లోనే లిండా ఎమ్రీ అని ఒక ఆవిడ చేరింది 1963లో. అందులో చేరడానికి ముందు ఆమె హై స్కూల్లో చదువుకునేటప్పుడు ఆ హై స్కూల్కి బ్రూస్లీ వెళ్ళి చైనీస్ ఫిలాసఫీ మీద కొన్ని పాఠాలు ఏవో చెప్పాడు. అక్కడ మొదటిసారిగా లిండా బ్రూస్లీని చూసింది. అదైపోయింది ఆ పరిచయం. తర్వాత ఈవిడ యూనివర్సిటీలో చేరింది. చేరినప్పుడు లిండా యొక్క మిత్రురాలు ఒక ఆవిడ, చైనీస్ గర్ల్ ఫ్రెండ్, ఆవిడ చెప్పింది, ఇట్లా బ్రూస్లీ అనే ఒక అతను ఉన్నాడు,
అతను కుంగ్ఫూ పాఠాలు నేర్పుతున్నాడు, మనం కూడా వెళ్ళి నేర్చుకుందాము అని లిండాని కూడా ఈ బ్రూస్లీ నేర్పేటటువంటి కుంగ్ఫూ స్కూల్కి తీసుకొచ్చింది. అలా లిండా బ్రూస్లీకి పరిచయం అయింది. అక్కడ వాళ్ళిద్దరి పరిచయం కూడా నెమ్మది నెమ్మదిగా పెరిగి అది వివాహానికి దారితీసింది. 1964లో వాళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్నారు. పెళ్లి చేసుకున్నాక ఇంకా తను ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏమిటి జీవితం తర్వాత ఏమి చేయాలి, ఎలాగా జీవితంలో స్థిరపడాలి అని ఆలోచించినప్పుడు తను నేర్పుతున్నటువంటి కుంగ్ఫూనే తన కెరీర్గా చేసుకుంటే బాగుంటుంది, దీన్నే వృత్తిగా చేసుకుని దీన్నే పెంచి అమెరికాలో రకరకాల ప్రదేశాల్లో కనుక ఈ కుంగ్ఫూ స్కూల్స్ను మొదలు పెడితే బాగుంటుంది అనుకుని వివాహం అయ్యాక అతను ఇంకా చదువుకి స్వస్తి చెప్పాడు. చెప్పి ఆ సియాటిల్లో మొదలుపెట్టినటువంటి స్కూల్ని తన మిత్రుడైన ట్యాకీ కుమోరాకి ఇచ్చేశాడు. ఇచ్చేసి అక్కడి నుంచి భార్యతో కలిసి శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరున్న ఓక్లాండ్ అనే నగరానికి వచ్చాడు. అంతకుముందు కూడా 2-3 సార్లు శాన్ ఫ్రాన్సిస్కో దగ్గరున్న ఓక్లాండ్కి వచ్చేవాడు. ఎందుకంటే శాన్ ఫ్రాన్సిస్కోనే ఆయన బేస్, శాన్ ఫ్రాన్సిస్కోనే దిగాడు. అక్కడ తన అక్కయ్య అన్నయ్య కూడా చదువుకుంటూ ఉండేవాళ్ళు అనుకుంటాను. అందుకని తరచూ రావడంతో ఓక్లాండ్లో ఉన్నటువంటి జేమ్స్ లీ అనే అతను పరిచయం అయ్యాడు. ఈ జేమ్స్ లీ తమ్ముడే బ్రూస్ లీ మొట్టమొదటిసారిగా శాన్ ఫ్రాన్సిస్కోలో దిగినప్పుడు తన దగ్గర డ్యాన్స్ నేర్చుకున్నాడు, చాచా డ్యాన్స్. ఆ స్టూడెంట్ యొక్క అన్నయ్య జేమ్స్ లీ. ఈ జేమ్స్ లీ పరిచయంతో ఇతను అప్పుడప్పుడు ఓక్లాండ్ వస్తుంటే జేమ్స్ లీని అడిగాడు, నువ్వు ఇక్కడికే వచ్చేసి ఇక్కడ కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ పెట్టొచ్చు కదా అని. అది గుర్తుండి బ్రూస్ లీ భార్యతో కలిసి ఓక్లాండ్ వచ్చి ఇక్కడ ఒక కుంగ్ఫూ స్కూల్ పెట్టాడు. అక్కడ సియాటిల్లో ఉన్న స్కూల్నేమో మిత్రుడికి ఇచ్చాడు, ఇచ్చి ఇక్కడ ఇన్స్టిట్యూట్ మొదలుపెట్టాడు. దాని పేరు కూడా జూన్ ఫ్యాన్ కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ అని ఓక్లాండ్లో పెట్టాడు. ఓక్లాండ్లో ఈ కుంగ్ఫూ ఇన్స్టిట్యూట్ నడుపుకుంటూ భార్యతో ఉంటున్నప్పుడు ఏం జరిగిందంటే, ఇక్కడ ఈయన అందరికీ కుంగ్ఫూ నేర్పుతున్నాడు. కేవలం చైనీస్ వాళ్ళకి, హాంకాంగ్ వాళ్ళకి అని కాకుండా అందరికీ నేర్పుతుండేసరికి శాన్ ఫ్రాన్సిస్కోలో ఉన్న కొంతమంది చైనీస్ వాళ్ళకి ఇది నచ్చలేదు. ఇతనికి చెప్పారు బ్రూస్లీకి, ఈ విద్య కుంగ్ఫూ అనేది కేవలం చైనీస్ మాత్రమే నేర్పాలి, నువ్వు ఎవరికి పడితే వాళ్ళకి నేర్పుతున్నావు, ఇలా నేర్పడానికి వీల్లేదు అని వాళ్ళు ఎదురు తిరిగారు ఇతనికి. ఇతను వాళ్ళని సవాల్ చేశాడు. అప్పుడు వాళ్ళు సవాళ్ళు ప్రతి సవాళ్ళు అయ్యాక వాళ్ళు ఏం చెప్పారంటే, చూడబ్బాయ్ ఓ పని చేద్దాం, నువ్వు మాతో పోటీకి రా, నువ్వు గనక ఓడిపోతే నువ్వింకా ఈ చైనీస్ కాని వాళ్ళకి కుంగ్ఫూ నేర్పకూడదు, మేము ఓడిపోతే నువ్వెవరికైనా సరే కుంగ్ఫూ నేర్చుకోవచ్చు అని వాళ్ళు ఛాలెంజ్ చేశారు. చేసి శాన్ ఫ్రాన్సిస్కో నుంచి ఓక్లాండ్ వచ్చారు. ఆ రెండు పట్టాలు కూడా దగ్గరేనండి, ఒక 20 మైళ్ళ దూరంలో ఉంటాయి, శాన్ ఫ్రాన్సిస్కో ఓక్లాండ్. ఓక్లాండ్కి వచ్చి బ్రూస్ లీ తోటి వాళ్ళు పోటీకి తలపడ్డారు కుంగ్ఫూలో. ఎంతసేపు జరిగిందో తెలుసా పోటీ? కేవలం 3 నిమిషాల పైన కొద్ది సెకండ్లు మాత్రమే. 3 నిమిషాల పైన కొద్ది సెకండ్లలోనే బ్రూస్ లీ ఆ సవాల్ చేసినటువంటి శాన్ ఫ్రాన్సిస్కోకి చెందిన చైనీస్ మార్షల్ ఆర్టిస్ట్ని ఓడించాడు. కానీ ఓడించి విజయం అయితే సాధించాడు, చాలా బాధపడ్డాట. ఎందుకంటే వాళ్ళని 3 నిమిషాల్లోపే ఓడించాల్సింది, నేను అనవసరంగా 3 నిమిషాల మీద కొన్ని సెకండ్లు తీసుకున్నాను అని. అంత ప్రెసిషన్తో ఉండేవాడండి బ్రూస్ లీ. చివరికి ఎలాగైతే వాళ్ళని ఓడించాడు, ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు, వాళ్ళ సవాలు వీగిపోయింది, తిను ఎవరికైనా సరే కుంగ్ఫూ నేర్పొచ్చు అని తను డిసైడ్ చేసుకుని, ఇంకెవరు తను ఎదిరించే వాళ్ళు లేరు, తను మిగతా అందరికీ కూడా కుంగ్ఫూ నేర్పుతున్నాడు. అయితే ఈ సంఘటన బ్రూస్ లీలో ఆత్మశోధనకి దారితీసిందట. ఎందుకంటే వాళ్ళు వచ్చి ఈ కుంగ్ఫూ నేర్పొద్దన్నారు. ఈ కుంగ్ఫూలో కొన్ని పద్ధతులు నేను హాంకాంగ్లో నేర్చుకున్నాను, మా గురువు చెప్పింది, అవే వీళ్ళకి నేర్పుతున్నాను, అందుకని వీళ్ళు అవి నేర్పొద్దన్నారు, నేనే కొత్తగా ఒక మార్షల్ ఆర్ట్ని కనుక్కుంటే ఎలా ఉంటుంది, ఒక మార్షల్ ఆర్ట్కి నేనే పునాది పోస్తే, జీవన తీసుకొస్తే ఎలా ఉంటుంది అని ఆలోచించి ఆయన ఆ కుంగ్ఫూ మిగతా మార్షల్ ఆర్ట్లోని అంశాలను తీసుకుని తనకున్న ఆ వేదాంతాన్ని వాటినన్నింటినీ కలిపి జీకుండో అనే కొత్త రకమైనటువంటి మార్షల్ ఆర్ట్ని రూపొందించాడు. దాని మీద అయితే ఈ జీకుండో అయితే తన సొంతంగా ప్రారంభించిందే కాబట్టి ఎవరు ఇంకా ఎవరికి నేర్పుతున్నావు అని అడిగేటటువంటి హక్కు ఉండదు. అంతేకాకుండా తను ఎప్పటి నుంచో అనుకున్నటువంటి ఫిలాసఫీని మార్షల్ ఆర్ట్ని కలిపి నేర్పాలి అనేదానికి కూడా తను సొంతంగా రూపొందించుకున్నదైతే బాగుంటుంది అనే ఉద్దేశంతో జీకుండో అనే కొత్త మార్షల్ ఆర్ట్ని
1964 చివరిలో అలాగా మొదలుపెట్టాడు. ఇలా జీకుండోని కూడా తన స్టూడెంట్స్కి నేర్పడం మొదలుపెట్టాడు. ఇలా చేస్తూ ఉండగా ఈయనకి బాగా తెలిసినటువంటి ఎడ్ పార్కర్ అనే అతను బ్రూస్ లీని ఏమన్నాడంటే, లాస్ ఏంజల్స్ దగ్గర, అంటే ఈ ఓక్లాండ్కి ఒక 350 మైళ్ళు అలా ఉంటుందండి, లాస్ ఏంజల్స్ దగ్గర ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంట్ జరుగుతోంది లాంగ్ బీచ్ అనే ఊళ్ళో, అక్కడికి వచ్చి నీ యొక్క కుంగ్ఫూ ఈ జూకుండో దీటి ప్రదర్శనిస్తే బాగుంటుంది అని బ్రూస్ లీని ఆహ్వానించాడు. 1964 ఆగస్టులో బ్రూస్ లీ ఆ ఎడ్ పార్క్ యొక్క ఆహ్వానాన్ని మన్నించి లాంగ్ బీచ్కి వెళ్ళాడు. అక్కడ జరుగుతున్న ఈ ఇంటర్నేషనల్ కరాటే టోర్నమెంటు జరుగుతూ ఉండగా పక్కన ఆ మధ్యలో తనకున్న సమయంలో ఈయన కుంగ్ఫూ ఈ జూకుండో వీటి ప్రదర్శనలు ఇచ్చాడు. అక్కడ చాలా ఎక్కువ మందికి తెలిసింది ఈ కుంగ్ఫూ ఏమిటి, బ్రూస్ లీ యొక్క ప్రత్యేకతలు ఏమిటి అనేది. ప్రత్యేకతలు చాలా ఉన్నాయండి బ్రూస్ లీకి. ఆ లాంగ్ ఐలాండ్లో లాంగ్ బీచ్లో జరిగినటువంటి ఆ ప్రదర్శనలో ఆయన 2 అంశాలు చేశాటండి. ఒకటి ఏమిటంటే కళ్ళ గంతలు కట్టుకుని ఎదటి వాళ్ళ మీద ఆ కుంగ్ఫూ విద్యను ప్రదర్శించడం. రెండోది 1 ఇంచ్ పంచ్, అంటే అంగుళం దూరంలో నుంచి ప్రత్యర్థిని కొట్టి అతన్ని పడగొట్టేలా చేయడం. చాలా కష్టం, సాధారణంగా ఎదటివాడిని కొట్టాలంటే చెయ్యి బాగా వెనక్కి తీసుకుని ఆ బలం తెచ్చుకుని అప్పుడు ప్రత్యర్థి మీద కొడతారు. మామూలుగా ఫైటింగ్లో కూడా అదే చేస్తారు కదండి. కానీ ఇతను కేవలం అంగుళం దూరంలో ప్రత్యర్థిని నుంచోమని చెప్పి తాను కుడికాలుని ఈ కుడి ముష్టిఘాతాన్ని కూడా కేవలం 1 అంగుళం దూరంలో ఉంచి ఆ పిడికిలితోటి ప్రత్యర్థిని కొడితే ప్రత్యర్థి లేచి గాల్లో ఎగిరి అవతల పడేవాడటండి. దాన్ని 1 ఇంచ్ పంచ్ అంటారు. అది ఆయన ప్రత్యేకత. అంటే శక్తిని అంతటినీ ఆ పిడికిల్లో కేంద్రీకరించాడు. కేవలం 1 అంగుళ దూరం నుంచి కూడా ప్రత్యర్థిని గాల్లో లేపేటంతటి శక్తిని ఆ పిడికిల్లో కేంద్రీకరించాడు. అదండి బ్రూస్ లీలో ఉన్నటువంటి అంతర్గత శక్తుల కేంద్రీకరణకి ఉదాహరణ ఆ 1 ఇంచ్ పంచ్. అలా ప్రదర్శనలు ఇచ్చాడు, అందరూ చూశారు. ఆ కార్యక్రమం అయిపోయింది, తను మళ్ళీ వెనక్కి ఓక్లాండ్ వచ్చేసి తన స్కూల్ ఏదో తను నడుపుకుంటున్నాడు. ఆ ప్రదర్శన చూసిన వాళ్ళల్లో ఒకతను ఇతని బ్రూస్ లీ యొక్క జీవితంలో పెద్ద మలుపుకి కారణం అవుతాడని అప్పటికి బ్రూస్ లీకి తెలియదు. ఏమైందంటే ఆ చూసిన వాళ్లల్లో జే అనే ఒక ప్రేక్షకుడు ఉన్నాడు. అతను హెయిర్ స్టైలిస్ట్. ఈ సినిమా వాళ్ళకంటే హాలీవుడ్లో ఉండే పెద్ద పెద్ద సినిమా వాళ్ళకి అతను హెయిర్ స్టైల్ చేస్తూ ఉంటాడు. ఆ సందర్భంలో జే విలియం డోజియర్ అని ఒక సినిమా నిర్మాత, అతనికి హెయిర్ స్టైల్ చేస్తున్నప్పుడు ఆ విలియం డోజియర్ అన్న అతను ఇతన్ని అడిగాడు, నేను ఒక టీవీ సీరియల్ తీద్దాం అనుకుంటున్నాను, ఆ టీవీ సీరియల్లో చైనీస్ అబ్బాయి ఒక అతను ఉండాలి, కాస్త మార్షల్ ఆర్ట్ తెలిసిన వాడైతే మంచిది అని చెప్పాడు. అప్పుడే ఈ జే చెప్పాడు, మొన్నే నేను ఈ కరాటే పోటీల్లో ఒక అతన్ని చూశాను, చాలా అద్భుతంగా అతను కుంగ్ఫూ ప్రదర్శన అది ఇచ్చాడు, మీకు అతను ఏమైనా సరిపోతాడేమో చూడండి అన్నప్పుడు ఈ విలియం డోజియర్ ఆ ఇంటర్నేషనల్ కరాటే పోటీలు పెట్టిన వాళ్ళని ఎవరినో సంప్రదించి వాళ్ళ దగ్గర నుంచి అప్పుడు పిక్చరైజ్ చేసినటువంటి ఆ షో అంతటిని తీసుకుని వెనక్కి వేసుకుని చూసుకున్నాడు. చూసుకుని అతనికి బ్రూస్ లీ బాగా నచ్చాడు. వెంటనే ఎలాగైనా సరే ఈ కురాన్ని పట్టుకోవాలి, ఇతను టీవీ సీరియల్లో పెట్టుకోవాలి అని అప్పటికప్పుడు ఓక్లాండ్ వెళ్ళి బ్రూస్ లీతో మాట్లాడాడు. నేను ఒక టీవీ సీరియల్ తీస్తున్నాను, నువ్వు నా టీవీ సీరియల్లో ఒక మంచి పాత్ర ఇస్తాను, నీ పాత్రే, ఇలాగా మార్షల్ ఆర్ట్ చేసేది చైనీస్ వ్యక్తి కావాలి అని అతనితో మాట్లాడుకుని కాంట్రాక్ట్ రాయించుకున్నాడు. అప్పటికింకా అతను మొదలు పెట్టలేదు టీవీ సీరియల్, అతను వేరే టీవీ సీరియల్ చేస్తున్నాడు, అది అయ్యాక ఇతనితో చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మళ్ళీ ఇతను దొరుకుతాడో లేదో అని అప్పటికప్పుడే కాంట్రాక్ట్ రాయించుకుని $1,800 అడ్వాన్స్ కూడా ఇచ్చాడు. దాంతో బ్రూస్ లీకి ఇంకా కొత్త అవకాశం, ఒక కొత్త ద్వారాలు తెరుచుకున్నట్టుగా అనిపించింది. ఇది ఇలా జరుగుతూ ఉండగా ఇంకా అతను మొదలు పెట్టలేదు టీవీ సిరీస్, అడ్వాన్స్ మాత్రం ఇచ్చాడు. బ్రూస్ లీనేమో ఓక్లాండ్లోనే తన ట్రైనింగ్ స్కూల్ కంటిన్యూ చేస్తున్నాడు. అతని జీవితంలో మరొక సంఘటన ఏం జరిగిందంటే 1965 ఫిబ్రవరి 1న అబ్బాయి పుట్టాడు. అతని పేరు బ్రాండన్ బ్రూస్ లీ అని పెట్టుకున్నారు. ఆ అబ్బాయి పుట్టాడు. అతను పుట్టినటువంటి 1 వారం రోజులకో 10 రోజులకో హాంకాంగ్లో బ్రూస్ లీ వాళ్ళ తండ్రి మరణించాడు. ఇలా మనవడు పుట్టాడు అన్న విషయం తెలిసింది, కానీ చూడకముందే తండ్రి మరణించాడు. అందుకని
అప్పుడు బ్రూస్లీ కొడుకుని భార్యని తీసుకుని హాంకాంగ్ వెళ్ళాడు. ఎందుకంటే పెళ్ళయ్యాక కూడా అంతవరకు హాంకాంగ్ వెళ్ళలేదు తను 2 సంవత్సరాలుగా. హాంకాంగ్ వెళ్ళి తండ్రి చనిపోయిన సందర్భంలో ఆ కుటుంబంతో ఉండి అక్కడ 1-4 నెలలు ఉన్నాడు. అక్కడ ఉన్నప్పుడే తనకి అంతకుముందు 7-8 సంవత్సరాల క్రిందట తనకి కుంగ్ఫూ నేర్పినటువంటి యిప్ మ్యాన్ని అలాగే మిత్రుల్ని అందరినీ కలుసుకుని బాల్యస్మృతులు గుర్తు తెచ్చుకుంటూ 4 నెలలు ఉన్నాక మళ్ళా వెనక్కి అమెరికా వచ్చి, వచ్చేటప్పుడు సియాటిల్లో మరొక 4 నెలలు ఉన్నాడు అత్తగారింటి దగ్గర. ఈ లిండా వాళ్ళ ఊరు కూడా సియాటిల్లే కదా, అక్కడ కొన్ని రోజులుండి ఈ ప్రయాణం అంతట్లోనూ మిత్రులందరినీ కలుసుకోవడం, మళ్ళా వెనక్కి బాల్యంలోకి వెళ్ళి చూడడం, వీటితోటి అతనికి ఏదో ఒక తనలో తాను ఒక కొత్త వ్యక్తిని చూసుకున్నాడు. ఆత్మ పరిశోధన అంటారు చూడండి, అలాంటి దానికి అవకాశం దొరికింది. అవన్నీ చూసుకున్నాక మళ్ళా ఓక్లాండ్ వచ్చాడు. ఓక్లాండ్ రాగానే అది అతను ఇందాక టీవీ సీరియల్ తీసేటటువంటి ఆ డేవిడ్ విలియం డోజియర్ అన్నతను ఇతని కోసం వేచి చూస్తున్నాడు. రాగానే అతను టీవీ సీరియల్ కని పిలిచాడు. ఆ టీవీ సీరియల్ పేరు గ్రీన్ హార్నెట్. అది 1966లో మొదలైంది. అప్పటి వరకు కూడా ఈ టీవీ సీరియల్లో వేసే ముందు వరకు కూడా అతను ఓక్లాండ్లోనే తన నేర్పినటువంటి ఆ కుంగ్ఫూని, తను నేర్చుకున్నటువంటి కుంగ్ఫూని, అలాగే తను ప్రారంభించినటువంటి జీకుండోని కూడా విద్యార్థులకి నేర్పడం కంటిన్యూ చేస్తూ ఉన్నాడు. ఈలోగా ఈ గ్రీన్ హార్నెట్ అనే టీవీ సీరియల్లో వేషం వేయడానికి అవకాశం వచ్చింది. దాన్ని పట్టుకుని అక్కడి నుంచి ఇంకా భార్యని కొడుకుని తీసుకుని హాలీవుడ్ వెళ్ళిపోయాడు. హాలీవుడ్లో అతనికి వారానికి $313 ఇచ్చేవాళ్ళు. అది చాలా ఎక్కువ అండి ఆ రోజుల్లో, వారానికి $313 1966లో అంటే. ఇంకో తమాషా ఏమిటంటే, ఇతని ఈ కుంగ్ఫూ ఫీట్స్ని టీవీ సీరియల్లో పెట్టడానికని కెమెరా ఆన్ చేయగానే ఇతని కెమెరాకి దొరకలేదట. ఎందుకంటే మెరుపు వేగంతో అతని ట్రిక్స్ ఉండేవి. అతను షార్ట్స్ కొట్టినా కానీ, ఆ కిక్స్ కొట్టినా కానీ మెరుపు వేగంతో చేసేవాడు. అంత వేగంతో తిరుగుతుంటే కెమెరా కూడా పట్టుకోలేకపోయింది ఆయన యాక్షన్ని. అప్పుడు డైరెక్టర్ చెప్పి కెమెరాని కొంచెం అడ్జస్ట్ చేసి ఇతన్ని కూడా కొంచెం నెమ్మదిగా చేయమని, అంత వేగంతో చేయవద్దని అలాగే పిక్చరైజ్ చేశారటండి. ఇవన్నీ కూడా బ్రూస్లీ యొక్క ప్రత్యేకతకి, బ్రూస్లీ యొక్క మెరుపు వేగానికి ఉదాహరణలండి. మొత్తానికి ఆ సీరియల్ అయిపోయింది. ఆ సీరియల్ అద్భుతంగా నడిచింది. కాకపోతే ఇంకా ఏమి చెయ్యాలి అనే దాని గురించి ఆలోచించలేదు బ్రూస్లీ. ఎందుకంటే ఇటువైపు నటనలో అవకాశాలు వస్తున్నాయి టీవీలో, కాకపోతే సినిమాల్లో రాలేదు. అటువైపేమో స్కూళ్ళు పెడదాం అనుకున్నాడు అమెరికా అంతా. మొత్తానికి 2 స్కూళ్ళు పెట్టాడు, ఒకటి సియాటిల్లోనూ ఓక్లాండ్లోనూ. హాలీవుడ్ వెళ్ళాక హాలీవుడ్లో కూడా ఇంకో స్కూల్ పెట్టి అక్కడ కూడా ఒక మిత్రుడికి ఇచ్చాడు ఆ స్కూల్ నడపమని. 3 స్కూళ్ళు అయినాయి. అప్పుడు మళ్ళీ ఆలోచించాడు, ఈ స్కూళ్ళు నడుపుతూ వెళ్ళడమా లేకపోతే ఈ నటనలోకి వెళ్ళడమా. స్కూళ్ళు పెంచడంలో ఒక ఇబ్బంది చూశాడు. ఏమిటంటే, ఈ స్కూళ్ళు ఇలా పెంచుకుంటూ వెళ్ళిపోతే వ్యాపారాత్మకం అవుతుంది, నేను నిజంగా నేర్పుదామనుకున్నటువంటి ఈ కుంగ్ఫూలోని దాని ఆత్మని వాటిని నేను విద్యార్థులకి సరిగా నేర్పలేనేమో, పైగా ఒకసారి ఇంత పెంచేసి వ్యాపారాత్మకం అయిపోతే కనుక దాంట్లో సాంద్రత తగ్గిపోతుంది, అందుకని పెంచకుండా ఉంటేనే బెటరు, 3 స్కూల్స్తో దీన్ని ఆపేసేసి నేను ఇంకా ఈ సినిమాల్లోనూ టీవీల్లోనూ చూసుకుంటే బాగుంటుంది అని ఆలోచన మార్చుకుని తను ప్రారంభించిన 3 స్కూళ్లతోటి ఆపేసి అక్కడి నుంచి ఈ టీవీల్లో నటించడం ప్రారంభించాడు. ఈ గ్రీన్ హార్నెట్ అనేది బాగా ఆడింది. కాకపోతే ఆ తర్వాత తనకేమి అద్భుతమైనటువంటి అవకాశాలు ఎక్కువ రాలేదు. అన్నింటిలో కూడా అలాగే ఆ చైనీస్ ఉండేటటువంటి వేషం, చిన్న చిన్న వేషాలు వేయడమే కానీ బ్రహ్మాండంగా చెప్పుకోదగినటువంటి అవకాశాలు ఎక్కువ రాలేదు. అది 1967 నుంచి 1971 వరకు దాదాపుగా ఆ 4 సంవత్సరాలు కూడా చాలా సంఘర్షణాపూరితమైన జీవితం అట బ్రూస్లీ జీవితంలో. ఎందుకంటే టీవీలోనేమో చిన్న చిన్న వేషాలు వస్తున్నాయి, 3 స్కూల్స్ మించి పెంచుదాం అనుకోలేదు. సినిమాల్లోనేమో ప్రయత్నిద్దామంటే ఎక్కడ అవకాశాలు వచ్చేటట్టు కనిపించడం లేదు. ఎందుకంటే ఎవరి దగ్గరికి వెళ్ళినా కానీ కేవలం ఆ కుంగ్ఫూ వరకే కానీ ఇతనికి ప్రధాన పాత్ర ఇవ్వడానికి ఎవరికి ముందుకు రావడం లేదు. ఏం చేయాలి ఏమిటి అనుకుంటూ అతను మళ్ళీ అతను సెల్ఫ్ ఇన్స్పెక్షన్లోకి వెళ్ళాడు, ఏం చేసుకుందాము అని. 4 సంవత్సరాలది అయితే అలా ఉంటూనే తాను మొదలుపెట్టినటువంటి జూకుండోని సినిమాల్లో వాళ్ళకి, సినిమా ఆర్టిస్టులకి నేర్పడం మొదలుపెట్టాడు. తను ఇలా ఈ సంఘర్షణలో ఉండగా
1969 ఏప్రిల్ 19 ఇంకో అమ్మాయి పుట్టింది. అంతకుముందు అబ్బాయి, ఇప్పుడు అమ్మాయి. ఈ 4 సంవత్సరాలు కూడా అతను ఏం చేద్దామని ఆలోచిస్తూ చాలా తీవ్రమైన మథనంతో టీవీలో చిన్న చిన్న వేషాలు వేసుకుంటూ వాటితో వచ్చిందేవో గడుపుతున్నాడు. అయితే సమయాన్ని అతను వృధా చేయకుండా తనకు వచ్చినటువంటి ఆలోచనలతోటి వీటి మీద పుస్తకాలు రాశాడు. కుంగ్ఫూ మీద, వాటి మీద పుస్తకాలు రాశాడు. ఈ మార్షల్ ఆర్ట్ ఫిలాసఫీ ఇంతకుముందు రాసిన వ్యాసాలనే ఇప్పుడు పుస్తకం రూపంలో కొత్తగా కూడా రాశాడు. ఈ ఇంకా సంఘర్షణలో ఏం చేద్దాం అనుకున్నప్పుడు 1970లో ఒక సంఘటన జరిగింది. ఆ సంఘటన తర్వాత కనుక బ్రూస్లీ కోలుకుని ఉండకపోతే బ్రూస్లీ సినిమాలు మనకు కనపడేవి కాదు. ఏది ప్రధాన పాత్ర ధరించినటువంటి ఆ ఎంటర్ ది డ్రాగన్ లాంటి సినిమాలు మనకు ఉండేవి కాదు. బ్రూస్లీ కూడా ఇంత అద్భుతంగా తన అభిమానుల గుండెల్లో నిలిచిపోయి ఉండేవాడు కాదు. ఆ సంఘటన ఏమిటంటే, సాధారణంగా బ్రూస్లీ ఈ వ్యాయామం చేసేటప్పుడు పరికరాలన్నింటినీ కూడా తనకు తను సొంతంగా రూపొందించుకుంటూ ఉండేవాడట. అలాగే కావాలని మిగతా వాళ్ళతో చెప్పి ఆ పరికరాలను తయారు చేసుకుంటూ ఉండేవాడు. ఈ బాక్సింగ్ కోసమని ఏలాడతీసే బరువులు ఉంటాయి ప్రాక్టీస్ చేయడానికి. ఆ బరువుల సంచి సాధారణంగా 70 పౌండ్లు 80 పౌండ్లు ఉంటుంది. బాగా వ్యాయామం చేసేవాళ్ళైతే 150 పౌండ్ల వరకు కూడా ఉంటుంది. అదే బ్రూస్లీ దాదాపుగా 300 పౌండ్లు ఉన్న బరువుతో కూడా అతను బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తూ ఉండేవాడట. 1970లో ఒకసారి ఏమైందంటే, పొద్దున్నే లేచి 125 పౌండ్లు ఉన్న బరువుని మెడ మీద ఎత్తుకుని అక్కడి నుంచి ఛాతీ మీదకి మార్చుకున్నాడు. అది ఎక్సర్సైజ్లో ఒక భాగం. కాకపోతే ఈ బరువులు ఎత్తుకునేటటువంటి ఎక్సర్సైజ్ ఎప్పుడు చేయాలంటే, పొద్దున్నే లేచాక కాస్త బస్కీలు అవి తీసి శరీరంలోని కండరాలు అవి కొంచెం తేలికయ్యాక అప్పుడు ఈ బరువులు ఎత్తుకోవాలి. కానీ ఆ రోజు ఎందుకనో ఈ ఎక్సర్సైజులు, వామప్ ఎక్సర్సైజులు చేయకుండానే ఆ బరువుని ఎత్తుకునేసరికి ఒకసారిగా అతనికి వెనకాల వీపు మీద ఎక్కడో పట్టేసింది. పట్టేసి చాలా అది తెలియకుండా లోపల లోపలే ఏదో ఒక నరం దెబ్బతినడం లాంటిది ఏదో జరిగింది. దాంతో అతను మంచం పట్టాల్సి వచ్చింది. డాక్టర్లు పూర్తిగా పరీక్ష చేసి, వెనకాల నీకు నరాలు దెబ్బతిన్నాయి, నువ్వింక లేవడం కష్టం, మంచం మీదే పడుకుని ఉండాలి, నువ్వు ఇంకెప్పుడు ఈ కుంగ్ఫూ లాంటి దానికి వెళ్ళకూడదు అని చెప్పారు. అది భయంకరమైనటువంటి నరకం. ఎందుకంటే కుంగ్ఫూనే అతని జీవితం అప్పటి వరకు. అది స్కూల్ మొదలుపెట్టినా నటిద్దామనుకున్నా కుంగ్ఫూతోనే చేద్దామనుకున్నాడు. అలాంటిది 6 నెలల పాటు లేవద్దు, తర్వాత కూడా నువ్వు దీనికి పనికిరావు అని డాక్టర్లు చెప్పారు. ఆ 6 నెలలు కూడా అతను మంచం మీద ఉండి కూడా ఈ కుంగ్ఫూ గురించి ఆలోచించడం, వాటి గురించి పుస్తకాలు రాయడమే కాకుండా తనంతట తాను చాలా పట్టుదలతోటి మెదడుని కంట్రోల్ చేసుకుంటూ మొత్తానికి 6 నెలల్లో తనంతట తాను చిన్న చిన్న ఎక్సర్సైజులు చేస్తూ అభ్యాసాలు చేస్తూ శరీరాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకున్నాడు. చూడండి, ఇప్పటికి కూడా బిగ్ బాస్, ఎంటర్ ది డ్రాగన్ ఆ సినిమాల్లో బ్రూస్లీని చూస్తే కనుక ఆయన శరీరంతో చేసే విన్యాసాలు అంతకు సంవత్సరం ముందే ఇలాగ 6 నెలల పాటు మంచం మీద ఉన్న మనిషి అంటే నమ్మలేం. అదండి అతని ఆత్మవిశ్వాసం, అతని అంతర్గత శక్తుల కేంద్రీకరణకి ఉదాహరణ అది. మొత్తానికి 6 నెలలు అయ్యింది, మామూలుగా లేచాడు. లేచి తనంతట తానుగా లేచి అభ్యాసాలన్నీ చేసి మళ్ళీ మామూలు మనిషి అయ్యాడు. డాక్టర్లందరూ కూడా ఆశ్చర్యపోయారట. ఏమిటి, అసలు ఇతను లేవడనుకున్నాము, లేచిన కుంగ్ఫూ చేయకూడదనుకున్నాము, లేచి ఇంత మామూలు మనిషి అయ్యాడు ఏమిటి అని. మొత్తానికి మళ్ళా మామూలు మనిషి అయ్యాడు. అయ్యాక మళ్ళీ తన ప్రయత్నాలు ఏమిటి, టీవీ సినిమాలు వీటి ప్రయత్నాలు మళ్ళీ మొదలుపెట్టాడు. బ్రూస్లీ ఏమిటంటే, ఈ టీవీల్లో అప్పుడప్పుడు నటిస్తున్నప్పుడు, తను కుంగ్ఫూ ప్రాక్టీస్ చేస్తున్నప్పుడు ఎప్పుడు కూడా ఏం చేస్తూ ఉండేవాడంటే, ఏవైనా కొత్తగా కథలు ఆలోచించి టీవీలకు కానీ సినిమాలకు కానీ అన్నట్టుగా తనకు తను కథలు అల్లుకుంటూ ఉండేవాడు. అలా అల్లుకున్న ఒక కథ ఏమిటంటే, తూర్పు దేశాల నుంచి ఒక సాధువు లాంటి అతను పశ్చిమ దేశాల్లో గ్రామీణ ప్రాంతానికి వచ్చి అక్కడ ఉన్నటువంటి ప్రజల్ని బాగు చేయడం, ఇలాంటి అంశం చుట్టూత ఏదో ఒక కథ అనుకున్నాడు. అనుకుని ఆ కథని వార్నర్ బ్రదర్స్ వాళ్లతో చర్చించాడు, టీవీ సీరియల్గా చేస్తే ఎలా ఉంటుంది అని. వాళ్ళు చాలాసేపు ఆ కథ గురించి చాలా ఆసక్తిగా విన్నారు, కథను కూడా చాలా పొడిగించారు, దాదాపుగా సినిమా టీవీ స్క్రిప్ట్గా కూడా దాన్ని తయారు చేశారు. ఇంత చేసి బ్రూస్లీ ఏమిటంటే, ఆ కథ రాసుకునేటప్పుడు ఆ తూర్పు దేశాల నుంచి పశ్చిమ దేశాలకు వచ్చేటటువంటి సాధువు పాత్ర తను ధరిద్దామనుకున్నాడు.
కాకపోతే అంతా అయిపోయి షూటింగ్కి వెళ్ళబోయే ముందు వాళ్ళు ఏం చెప్పారంటే, ఆ పాత్ర కాదు నీకు, నీకు వేరే పాత్ర ఇస్తాము అని చెప్పారు. ఎందుకంటే అంత సుదీర్ఘమైనటువంటి పాత్రలో అమెరికన్ నటుడు కాని నటుడు, అందులోనూ చైనీస్ నటుడు నటిస్తే గనక అమెరికన్ టీవీ ప్రేక్షకులు సరిగా ఆదరించరేమో అందుకని చెప్పేసి అది కాకుండా నీకు వేరే పాత్ర ఇస్తాము అని వేరే పాత్ర ఇచ్చారు. అది కూడా కొంచెం అతనికి రాజీ పడినట్లే అనుకున్నాడు. ఇలా ఉండగా ఏమైందంటే, తను ఇంకొక ఇద్దరు ముగ్గురు మిత్రులతోటి కలిపి ఒక సినిమాకి ఒక కథ అనుకున్నాడు. ఆ కథ కూడా వార్నర్ బ్రదర్స్ వాళ్లతోటి చర్చించాడు. వాళ్ళకి ఆ కథ నచ్చింది. నచ్చి వాళ్ళేమన్నారంటే, బాగుంది కథ, దీన్ని సినిమాగా తీద్దాము, నువ్వు మంచి పాత్ర ఏద్దు కానీ దీనికి లొకేషన్స్ కోసమని ఇండియాకి వెళ్ళి ఇండియాలో చూసిరా అని బ్రూస్ లీని అతని మిత్రుల్ని ఇద్దరిని కలిపి ఇండియా పంపించారు. ఆ కథ పేరు సైలెంట్ ఫ్లూట్, అంటే నిశ్శబ్ద వేణువు అని అర్థం వస్తుంది. ఇండియా వెళ్ళారు. ఇండియా వెళ్ళి ఇండియాలో లొకేషన్స్ అన్నీ కూడా చూశారు బ్రూస్ లీ మిత్రులిద్దరూను. కాకపోతే ఏది కూడా కథకి తగినట్టుగా నచ్చలేదు వాళ్ళకి. వెనక్కి వచ్చేసి వార్నర్ బ్రదర్స్తో చెప్పారు, ఇలా ఇండియా అంతా తిరిగాం కానీ మాకెక్కడ సరైనటువంటి లొకేషన్స్ దొరకలేదు, మాకు మన కథకు సరిపోయేవి అని చెప్పారు. ఈలోగా వార్నర్ బ్రదర్స్ వాళ్ళకు కూడా ఇంకోటి ఏదో ప్రాజెక్ట్ రావడం, దాంతో ఈ బ్రూస్ లీ చెప్పినటువంటి సైలెంట్ ఫ్లూట్ కథ కూడా పక్కకి వెళ్ళడం జరిగింది. సరే, ఇలా ప్రయత్నాలు జరుగుతూ ఉండగా ఎట్లాగైనా సరే సినిమాల్లో ప్రవేశించాలి, హాలీవుడ్ సినిమాల్లో ప్రవేశిద్దామంటే వీళ్ళందరూ కూడా చైనీస్ యాక్టర్ అవడం వల్ల నిన్ను అమెరికన్ ప్రేక్షకులు రిసీవ్ చేసుకోరేమో అంటున్నారు. అందుకని దీన్ని ఎలాగైనా సరే దీన్ని ఛేదించాలి, ఈ అడ్డుగోడను పగలగొట్టాలి, హాలీవుడ్ సినిమాల్లో ఎలాగైనా ప్రవేశించాలి అని ఆలోచిస్తూ అతను సరే ఒక విశ్రాంతి తీసుకున్నట్లుంటుంది అని హాంకాంగ్ వెళదామని నిర్ణయించుకున్నాడు. వాళ్ళ అబ్బాయికి అప్పటికే 5 సంవత్సరాల వయసు, ఎప్పుడో వెళ్ళాడు పిల్లడు చిన్నప్పుడు. అందుకని వాళ్ళ అబ్బాయిని, భార్యని, పాపని తీసుకుని 1970 చివరిలోనో ఎప్పుడో హాంకాంగ్ వెళ్ళాడు. ఈసారి హాంకాంగ్ వెళ్ళడానికి అంతకుముందు అతను హాంకాంగ్ వెళ్ళినప్పటికీ చాలా తేడా ఉంది. ఏమైందంటే, ఈసారి హాంకాంగ్ వెళ్ళేసరికి హాంకాంగ్లో ఇతను అప్పటికే పెద్ద సెలబ్రిటీ అయిపోయాడు. ఎందుకంటే అమెరికన్ టీవీ షోస్లో నటించాడు మన కుర్రాడు అని హాంకాంగ్లో ప్రజలందరూ కూడా ఇతనికి చాలా గౌరవం ఇవ్వడమే కాకుండా ఇతన్ని చాలా అప్పటికే స్టార్ లాగా చూడడం మొదలుపెట్టారు. హాంకాంగ్లో ఉన్నన్ని రోజులు కూడా ఇతనితోటి టీవీ ఇంటర్వ్యూలు, ఏమని ఇలా అమెరికన్ టీవీల్లో అమెరికన్ టీవీ సిరీస్లో నటించావు నువ్వు, ఎలాగా వాళ్ళందరినీ ఒప్పించగలిగావు, అందులో మంచి పాత్రలు ఎలా తెచ్చుకోగలిగావు, హీరో కాకపోయినప్పటికీ దానిలో ఆ కుంగ్ఫూకి ప్రాధాన్యత ఉండేటువంటి పాత్రలు అని టీవీలో ఇంటర్వ్యూలు రావడం మొదలైనవి. ఒకనొకసారి అటండి హాంకాంగ్ వీధుల్లో చాలా బిజీగా ఉండే టైంలో కూడా బ్రూస్ లీ ఇంటర్వ్యూ వస్తోంది అనగానే జనాలు రద్దీ తగ్గిపోయేదట. అంతగా బ్రూస్ లీని హాంకాంగ్ ప్రజలు ఆదరించారు ఒకసారి అమెరికన్ టీవీలో కనపడగానే. హాంకాంగ్లో సినిమాలు నిర్మించే వాళ్ళు కూడా తనని చాలా దగ్గరగా పరిశీలిస్తున్నారని, ఈ బ్రూస్ లీ అనేటటువంటి హాంకాంగ్ నుంచి వెళ్ళిన అతను హాలీవుడ్లో టీవీ వాటిల్లో నటిస్తున్నాడని వాళ్ళు గమనిస్తున్నారని బ్రూస్ లీకి తెలీదు. సరే, అక్కడ హాంకాంగ్ పర్యటన అయిపోయింది, మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వచ్చేసి లాస్ ఏంజల్స్లో మళ్ళీ తన ప్రయత్నాల్లో తను ఉండగా హాంకాంగ్ నుంచి పిలుపు వచ్చింది. ఎవరి దగ్గర నుంచి? రేమండ్ చౌ అని. అతను 1971 ప్రాంతాల్లో బ్రూస్ లీని కాంటాక్ట్ చేశాడు. ఏమనంటే, ఇలాగా నువ్వు అక్కడ హాలీవుడ్లో టీవీ సీరియల్స్లో చేసింది చూశాను, నీ నటన చాలా బాగుంది, నువ్వు గనక సరేనంటే నువ్వు వెనక్కి వచ్చేస్తే హాంకాంగ్లో మనం ఒక సినిమా తీద్దాం, నీ మార్షల్ ఆర్ట్స్నే ప్రధాన కథాంశంగా తీసుకుని ఒక సినిమా తీద్దాం అని అతను ఒక ప్రతిపాదన తెచ్చాడు. బ్రూస్ లీ కూడా నచ్చింది. ఎందుకంటే ఈ హాలీవుడ్లో ఉన్న వాళ్ళేమో ప్రధాన పాత్రలు ఇవ్వడం లేదు, చిన్న చిన్న పాత్రలకే పరిమితం అవుతున్నాడు. ఇలా కాకుండా హాంకాంగ్లో ఈ మార్షల్ ఆర్ట్ని ప్రధాన అంశంగా తీసుకుని సినిమా తీసి దాన్ని గనక ప్రజాదరణ పొందేలాగా చేస్తే అప్పుడైనా ఈ హాలీవుడ్లో వాళ్ళు నన్ను గుర్తిస్తారు అనుకున్నాడు. అనుకుని హాంకాంగ్ నుంచి ఆ రేమండ్ చౌ నుంచి వచ్చినటువంటి ప్రతిపాదనని అంగీకరించాడు. ఆ సినిమా నిర్మాణ సంస్థ పేరు గోల్డెన్ హార్వెస్ట్. ఇతను ఒప్పుకున్నాక ఇంకా హాంకాంగ్ వెళ్ళాడు సినిమా షూటింగ్ కోసమని. ఆ సినిమానే బిగ్ బాస్ అనే సినిమా. అయితే ఈ సినిమా మరి నిర్మాణం ఎన్ని రోజులు జరుగుతుందో,
ఆ సినిమా హిట్ అవుతుందో లేదో తెలీదు, అయ్యాక మరి హాంకాంగ్లో ఎంతసేపు కొనసాగాలో తెలీదు, ఇవన్నీ ఎందుకని చెప్పి కుటుంబాన్ని మాత్రం హాలీవుడ్లోనే లాస్ ఏంజల్స్లోనే ఉంచి తనొక్కడే హాంకాంగ్ వెళ్ళాడు. ఆ సినిమా షూటింగ్ ఎక్కువగా థాయిలాండ్లో జరిగింది. హాంకాంగ్ నుంచి థాయిలాండ్కి వెళ్లే దోవలో బ్రూస్లీని మరో నిర్మాత పలకరించాడు. పలకరించి, నువ్వు ఆ రేమండ్ చౌతోటి నీ కాంట్రాక్టును రద్దు చేసుకో, అంతకంటే పెద్ద కాంట్రాక్ట్ నేను ఇస్తాను, ఇంకా మంచి సినిమా తీద్దాము అని ఇతన్ని తప్పుదోవ పట్టించడానికి చూశాడు. కానీ ఒకసారి మాట ఇచ్చాక మళ్ళీ నేను తప్పను, రేమండ్ చౌతోటే నేను సినిమా తీస్తాను అని బ్రూస్లీ ఆ రెండో నిర్మాతను పక్కకు పెట్టి రేమండ్ చౌతో చేసిన ఒప్పందాన్ని అతను ఏమాత్రం అతిక్రమించకుండా థాయిలాండ్ వెళ్ళాడు. థాయిలాండ్లో ఆ సినిమా షూటింగ్ జరిగింది, బిగ్ బాస్ది. అయితే అక్కడ సరైనటువంటి లొకేషన్స్ లేవు, ఉండడానికి కూడా సరిగా ఉండేది కాదు. పైగా ఈ రేమండ్ చౌ తీసుకొచ్చిన క్రూ కూడా, అంటే సాంకేతిక నిపుణులు కూడా అంత పెద్దగా ఉండదగిన వాళ్ళు కాదు. అయినప్పటికీ కూడా ఇది మొదటి సినిమా, పైగా తన మార్షల్ ఆర్ట్ చుట్టూతా తిరిగేటటువంటి సినిమా, బ్రూస్లీ కూడా కసితో ఉన్నాడు. ఏమైనా సరే ఈ సినిమాని ప్రజాదరణ పొందేలాగా చేసి ఆ హాలీవుడ్ వాళ్ళ దృష్టిలో పడాలి, ప్రధాన పాత్ర కూడా నేను సరిపోతాను అని వాళ్ళని ఒప్పించాలి అనేటటువంటి కసి పట్టుదలతో ఉన్నాడేమో. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా, ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని పరిమితులున్నా వాటిని లెక్క చేయకుండా సినిమా షూటింగ్ పూర్తి చేశారు. పూర్తి చేశాక అది విడుదల అవ్వడానికి ముందు హాంకాంగ్లో ప్రీవ్యూ వేశారు, అంటే ముందుగా అందరికీ చూపించడానికి, తెలిసిన వాళ్ళందరికీ. సాధారణంగా హాంకాంగ్లోనట అర్ధరాత్రి పూట వేశారట ప్రీమియర్స్ అని, నేను అర్ధరాత్రి పూట వేసేవాళ్ళట. అప్పుడైతే బయట శబ్దాలు అవి లేకుండా ఉంటుంది, అది చూడ్డానికి అందరికీ వీలుగా ఉంటుంది అని అర్ధరాత్రి పూట వేసేవాళ్ళట. ఈ బిగ్ బాస్ ప్రివ్యూ కూడా ఒక అర్ధరాత్రి పూట వేశారు. బ్రూస్లీ ఉగ్గబట్టుకుని చూస్తున్నాడు. చూస్తున్న వాళ్ళందరూ ఏమంటారు, అందరూ ఆహ్వానించబడిన వాళ్లే, ఆ ప్రివ్యూకి వచ్చిన వాళ్ళందరూ ఎలా ఉంటుంది, ఏమనుకుంటారు అని ఇతను ఉగ్గబట్టుకుని అందరికంటే వెనకాల నుంచి చూస్తున్నాడు. సాధారణంగా నటండి ఈ చైనీస్ ప్రేక్షకులకి అది సంతోషమైనా విషాదమైనా కానీ గభాలను బయటికి చెప్పరు, అంటే వాళ్ళ మొహాలన్నీ కూడా చాలా గంభీరంగా ఉంటూ ఉంటాయట. అందుకని ఈ బిగ్ బాస్ సినిమా కూడా అయిపోయింది, ఎవ్వరూ ఏం మాట్లాడటం లేదు, అంతా నిశ్శబ్దంగా ఉన్నారు. బ్రూస్లీ వెనకాల నుంచుని వాళ్ళని పరిశీలిస్తున్నాడు, ఏమంటారు ఏమంటారు అని. ఎవ్వరు ఏం మాట్లాడటం లేదు. ఒక్క రెండు నిమిషాలు గడిచింది, ఒక్కసారిగా ఆ నిశ్శబ్దంలో నుంచి హర్షాతిరేక ధ్వనులు, చప్పట్లు, ఈలలు, కేకలు, బ్రహ్మాండంగా సినిమా ఉందని అప్పుడే బ్రూస్లీని కూడా చూసి వాళ్ళు అభినందించడమే కాకుండా ఎత్తుకుని ఊరేగించినంత పని చేశారు. ఇదంతా ఇప్పుడు ఇంకా ప్రీమియర్ షోలోనే. అప్పటికీ బ్రూస్లీకి కాస్త ధైర్యం వచ్చింది, పర్వాలేదు ఈ సినిమా తప్పనిసరిగా ప్రజాదరణ పొందుతుంది అన్న నమ్మకం కలిగింది. అనుకున్నట్టుగానే ఆ సినిమా విడుదలవ్వగానే సెప్టెంబర్ 1971 ముందు ఈ సినిమా విడుదలైంది. బిగ్ బాస్ విడుదలవ్వగానే రాత్రికి రాత్రి బ్రూస్లీ సూపర్ స్టార్ అయిపోయాడు, కేవలం హాంకాంగ్లోనే కాదు ప్రపంచం అంతా కూడాను. అప్పటి నుంచి ఇంకా అతని టీవీ ఇంటర్వ్యూలు చాలా ఉన్నాయి, మీరు యూట్యూబ్లో చూడండి. ఈ బిగ్ బాస్ అయిపోయాక బ్రూస్లీ తోటి హాంకాంగ్లో వచ్చినట్టు ఒక టీవీ ఇంటర్వ్యూ ఉంది. దాంట్లో యాంకర్ అడుగుతాడు బ్రూస్లీని, మీరు బిగ్ బాస్ సినిమా రిలీజ్ అయ్యింది, మీరు సూపర్ స్టార్ అయిపోయారు కదా, తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నారు అని. దానికి అతను చాలా వినయంగా చెప్తాడు, ఏంటంటే నేను సూపర్ స్టార్ అయ్యాను అనుకోవడం లేదు, ఒక విజయవంతమైన సినిమా తీశాను అనుకుంటున్నాను, చూద్దాం తర్వాత ఇంకా ఎలాంటి ప్రణాళికలు వస్తాయో అని చాలా వినయంగా చెప్తాడు బ్రూస్లీ ఈ బిగ్ బాస్ అయ్యాక. ఈ రేమండ్ చౌ తోటి గోల్డెన్ హార్వెస్ట్ కంపెనీ తోటి అతని ఒప్పందం ఏంటంటే కనీసం 2 సినిమాలు చేయాలి అని. ఈ సినిమా బిగ్ బాస్ అయిపోయింది, బ్రహ్మాండమైనటువంటి ప్రజాదరణ పొందింది. అది 1971 వేసంకాలం ప్రాంతాల్లో తీశారు. 1971 సెప్టెంబర్లో 2వ సినిమా మొదలుపెట్టారు, దాని పేరు ఫిస్ట్ ఆఫ్ ఫ్యూరీ. ఆ సినిమా కూడా మార్షల్ ఆర్ట్ చుట్టూతా బ్రూస్లీ ప్రధాన పాత్రతోటే నడుస్తుంది. అది కూడా బ్రహ్మాండంగా షూటింగ్ అయిపోవడం, విడుదలవ్వడం, ప్రజాదరణ పొందడం జరిగింది. దాంతో ఇంకా బ్రూస్లీ అనే ఒక స్టార్ ఉదయించాడు, ఇతనికి తిరుగులేదు అనేటటువంటి పేరు ప్రపంచమంతా తెలిసిపోయింది. 2 సినిమాలతోటి బ్రూస్లీకి ఆ గోల్డెన్ హార్వెస్ట్ వాళ్లతో ఉన్నటువంటి ఒప్పందం అయిపోయాక కూడా అతను ఆ రేమండ్ చౌ యొక్క, అతన్ని తనని స్టార్ చేసినటువంటి రేమండ్ చౌని మర్చిపోకుండా 3వ సినిమా తను సొంతంగా నిర్మాణం చేస్తూ ఆ రేమండ్ చౌను కూడా భాగస్వామిగా తీసుకుని 3వ సినిమా తీశాడు. అదే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్. అది తను డైరెక్ట్ చేయడం, తనే నిర్మించడం, తనే నటించడం,
రేమండ్ చౌ కూడా దానిలో భాగస్వామ్యం ఇచ్చాడు. ఆ సినిమా విడుదలయ్యాక, రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ విడుదలయ్యాక ఇంకా హాలీవుడ్ కూడా చెలించిపోయింది. హాలీవుడ్లో కూడా ప్రకంపనలు, మనవాడే ఇంతకాలం ఇక్కడున్నతనే హాంకాంగ్ వెళ్ళి ఈ సినిమా తీశాడు అని. ఇప్పటికి కూడా బ్రూస్లీ అనగానే రిటర్న్ ఆఫ్ ద డ్రాగన్ ఎంతగా గుర్తొస్తుందో వాళ్ళ ఆయన అభిమానులకి ప్రేక్షకులకి కూడా మీ అందరికీ తెలుసు. ఆ రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ మూడో సినిమాతోటి ఇంకా ఎట్టి పరిస్థితుల్లో ఈ స్టార్ ఆగేవాడు కాదు. బ్రూస్లీ తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఈ మార్షల్ ఆర్ట్ చుట్టూతా తిరిగే కథల సినిమాలని పరిపాలించబోతున్నాడని ప్రపంచం అంతా తెలిసింది. తన నాలుగో సినిమాగా 1972 చివరి ప్రాంతాల్లో గేమ్ ఆఫ్ ది డెత్ అనే సినిమా మొదలుపెట్టాడు బ్రూస్లీ. ఇవన్నీ కూడా ఇంకా హాంకాంగ్లోనే అండి, ఇంకా హాలీవుడ్కి రాలేదు. రిటర్న్ ఆఫ్ ది డ్రాగన్ అవగానే హాలీవుడ్ వాళ్ళందరూ ఇతని వైపు కన్ను వేశారు. కానీ తనే ఇంకో సినిమా తీద్దామని తన నాలుగో సినిమా, తన సొంత నిర్మాణంలో రెండో సినిమా గేమ్ ఆఫ్ ది డెత్ మొదలుపెట్టాడు. మొదలుపెట్టి ఆ సినిమా కాస్త షూటింగ్ అవ్వగానే ఇంకా హాలీవుడ్ నుంచి పిలిపొచ్చింది. ఎవరు, ఇంతకుముందు తను చాలాసార్లు వాళ్లతోటి సంప్రదింపులు జరిపినటువంటి ఈ వార్నర్ బ్రదర్స్ వాళ్ళు ఇతన్ని సంప్రదించారు. సంప్రదించి, నువ్వు ఇలాగ హాంకాంగ్లో సినిమాలు తీస్తున్నావు, మాకు తెలుస్తోంది, మేము చూసాము, నువ్వు వెనక్కి వస్తే కనుక నువ్వే ప్రధాన పాత్రగా ఒక సినిమా తీస్తాము అని కబుర్ చేశారు. అసలు తన ఉద్దేశమే అది, హాంకాంగ్లో సినిమాలు తీసి తను విజయవంతం అవుతున్నప్పటికీ ఎట్లాగైనా సరే ఎప్పటికైనా హాలీవుడ్లో ప్రధాన పాత్రగా ఒక సినిమా తీయాలి అనేది బ్రూస్లీ ధ్యేయం. కాబట్టి ఈ పిలుపు రాగానే అతను వెనక్కి వచ్చేశాడు. తను తీస్తున్నటువంటి గేమ్ ఆఫ్ ది డెత్ మధ్యలో ఆపేశాడు. మధ్యలో ఆపేసి హాలీవుడ్ వచ్చి హాలీవుడ్లో ఈ వార్నర్ బ్రదర్స్ వాళ్ళ నిర్మాణంలో ఎంటర్ ది డ్రాగన్ అనే చిత్రం మొదలైంది. ఎంటర్ ది డ్రాగన్ షూటింగ్ కూడా వార్నర్ బ్రదర్స్ వాళ్ళ వల్ల బాగానే జరిగింది. కాకపోతే ఏంటంటే, ఈ ఎంటర్ ది డ్రాగన్ సినిమా కోసమని హాంకాంగ్ నుంచి కొంతమంది కళాకారులని హాలీవుడ్కి తీసుకురావడం, ఆ హాంకాంగ్ నుంచి వచ్చిన ఆ చైనీస్ కళాకారులకి ఇంగ్లీష్ భాష రాకపోవడం, ఈ హాలీవుడ్లో ఉన్న ఇంగ్లీష్ కళాకారులకి చైనీస్ వాళ్ళ భాష తెలియకపోవడం, తను మధ్యలో ఇద్దరికీ ఉండడం, కొన్ని ఇబ్బందులు ఎదురైనాయి. కానీ మొత్తానికి ఎలాగైతే బ్రూస్లీ వాళ్ళిద్దరికీ మధ్యలో ఉండి అనుసంధానకర్తగా మొత్తానికి ఆ ఎంటర్ ది డ్రాగన్ సినిమా అద్భుతంగా షూటింగ్ పూర్తయింది. పూర్తయ్యి దానికి డబ్బింగ్ చెబుతూ ఉన్నటువంటి రోజుల్లో, అంటే సుమారుగా 1973 మే ప్రాంతాల్లో ఏం జరిగిందంటే, షూటింగ్ అయితే ఇక్కడ జరిగింది కానీ డబ్బింగు మిగతా కార్యక్రమాలన్నీ కూడా హాంకాంగ్లో చేస్తున్నారు. చేస్తూ ఉండగా 1973 మే 10వ తారీఖున గోల్డెన్ హార్వెస్ట్ వాళ్ళ స్టూడియోలోనే ఈ ఎంటర్ ది డ్రాగన్ సినిమాకి డబ్బింగ్ చెప్పేటప్పుడు బ్రూస్లీ ఉన్నట్టుండి కుప్పకూలి పడిపోయాడు. డాక్టర్లందరూ వచ్చి చూశారు. వచ్చి చూసేసరికి అతనికి మెదడులో ఏదో కొంచెం ఇదిగా ఉన్నట్టుంది, అందుకని పడిపోయాడు, తలనొప్పి అది కూడా వచ్చినట్టుందని వాళ్ళు ఏదో మందులవి ఇచ్చారు. మందులవి ఇచ్చాక కొంచెం తేరుకున్నాడు. తేరుకున్నాక మళ్ళా ఆ సినిమా డబ్బింగ్ అంతా అయిపోయింది. అయిపోయి సరిగ్గా అది 1973 విడుదలవ్వాలి. జూలై 20వ తారీఖు 1973 ఆ రోజున బ్రూస్లీ ఆ రోజు రాత్రి జేమ్స్ బాండ్ పాత్ర వేస్తున్నటువంటి నటుడితోనూ ఇంకొకరితోనూ కూడా మాట్లాడాలి అని ఒక ప్రోగ్రాం ఉంది. జూలై 20, 1973 రాత్రికి ఆ ప్రోగ్రాం ఉందని ఆ రోజు మధ్యాహ్నం ఆ రేమండ్ చౌతోటి, తను మధ్యలో ఆపేశాడు కదా ఇంతకుముందు గేమ్ ఆఫ్ ది డెత్ అని, అది ఆపేసి ఈ ఎంటర్ ది డ్రాగన్ సినిమాకి వచ్చాడు కదా, ఆ గేమ్ ఆఫ్ ది డెత్ సినిమాని మళ్ళీ కొనసాగించడానికి ఏమేం చేద్దాం ఏమిటి అని తన ఇంట్లోనే రేమండ్ చౌతోటి చర్చలంతా కొనసాగినాయి. సాయంకాలం వరకు చర్చించాక రాత్రికి వేరే వాళ్ళతో డిన్నర్కి వెళ్ళాలి కాబట్టి వెళ్లే ముందు ఆ గేమ్ ఆఫ్ ది డెత్లో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి తైవానీస్ యాక్ట్రెస్ ఒక ఆవిడ ఉంటే, బెట్టీ టింగ్ పే అని, ఆవిడ దగ్గరికి వెళదామని రేమండ్ చౌ, బ్రూస్లీ ఇద్దరూ కలిసి ఆ బెట్టీ టింగ్ ఇంటికి వెళ్ళారు. అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చొని కబుర్లు చెప్పుకున్నారు. రేమండ్ చౌ మిగతా వాళ్ళతో మాట్లాడాలి కదా, మరి వెళదాం రా అని, డిన్నర్ కూడా వెళదాం రమ్మని బ్రూస్లీని పిలిచాడు. అయితే బ్రూస్లీ, నాకు కొంచెం తలనొప్పిగా ఉంది, నేను రాలేను, నువ్వు వెళ్ళు అని ఆ రేమండ్ చౌని పంపించాడు. తను తలనొప్పిగా ఉందనడంతో ఆ తైవానీస్ యాక్ట్రెస్ ఒక తలనొప్పి బెళ్ళ ఏదో ఉంటే తీసుకుని బ్రూస్లీకి ఇచ్చింది. ఆ ట్యాబ్లెట్ వేసుకుని పడుకున్నాడు బ్రూస్లీ. అంతేనండి, ఆ పడుకున్నటువంటి బ్రూస్లీ మళ్ళీ జీవితంలో లేవలేదు. అదే అతనికి చిట్ట చివరి రోజు, చిట్ట చివరి దృశ్యం. చాలాసేపు అయ్యింది, ఇంకా లేవటం లేదు,
రేమండ్ చౌ వెనక్కి వచ్చాడు ఎలా ఉన్నాడో చూద్దామని. వచ్చేసరికి నిద్రపోతున్నాడు. అమ్మాయిని అడిగాడు, ఏమిటి ఇంకా నిద్ర లేవలేదంటే, లేదు తలనొప్పిగా ఉందన్నాడు, అందుకని నేను ట్యాబ్లెట్ ఇచ్చాను వేసుకుని పడుకున్నాడు అని. అతని దగ్గరికి వెళ్ళి చూశాడు, చూసేసరికి తెలిసిపోయింది ఇంకా అతనికి ఊపిరి లేదు అని. అప్పటికప్పుడు డాక్టర్లకు ఫోన్ చేస్తే డాక్టర్లందరూ వచ్చి హాస్పిటల్కి తీసుకెళ్ళి అప్పటికే ప్రాణాలు పోయినాయని నిర్ధారించారు. ఆ తర్వాత స్కాట్లాండ్ వాళ్ళు కూడా ఇలాంటి కేసుల్లో ఎన్నింటిలోనో ఎన్నింటినో అటాప్సీ చేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళు అసలు ఏమిటి ఈయన మృతికి కారణం ఏమిటి, ట్యాబ్లెట్ వేసుకోగానే ఎందుకు సరిపోయాడు అని ఎందుకు చనిపోయాడు అని పరిశోధన చేయించారట. ఆ వాళ్ళ విశ్లేషణలన్నింటిలో కూడా తేలింది ఏంటంటే, దీంట్లో వేరే విధమైనటువంటి అనుమానాలకు ఏమీ తావులేదు. అతను కేవలం ఆ ట్యాబ్లెట్ వేసుకోవటం వల్లే చనిపోయాడు. ఆ ట్యాబ్లెట్ ఏమిటంటే తలనొప్పి తగ్గిస్తుంది, ప్లస్ నరాలకు కొంచెం ఫ్రీనెస్ వచ్చేలాగా చేస్తుంది. అంతవరకే అది చేసేది, అదే ఏదో వికటించి మెదడులోని ద్రవాలన్నీ కూడా స్రవించడం వల్ల చనిపోయాడు అని డాక్టర్లు తేల్చారు. స్కాట్లాండ్ యార్డ్ నుంచి వచ్చినటువంటి ఫోరెన్సిక్ డాక్టర్లు వాళ్ళు కూడా దీన్ని నిర్ధారించారటండి. మొత్తానికి ఎలాగైతే అందరూ విశ్లేషణలు చేశారు, కారణం ఏదైతే ఆ ట్యాబ్లెట్ వల్లే చనిపోయాడు, ట్యాబ్లెట్ కూడా వికటించింది అనుకున్నారు. అయిపోయాక ఆయన భార్య మాత్రం సియాటిల్లోనే ఉంది, అందుకని ఈ బ్రూస్లీ యొక్క మృతదేహాన్ని హాంకాంగ్ నుంచి సియాటిల్కి వాషింగ్టన్ స్టేట్కి తీసుకొచ్చారు. తీసుకొచ్చాక 1973 జూలై 31వ తారీఖున అక్కడ ఒక చోట బ్రూస్లీ యొక్క మృతదేహాన్ని ఖననం చేశారు, సమాధి కట్టారు. ఆయన భార్య, కొడుకు, కూతురు, మరికొంతమంది బంధువులు, అలాగే బ్రూస్లీ ఎవరికైతే శిక్షణ ఇచ్చి వాళ్లతోటి 3 ఈ కుంగ్ఫూ శిక్షణా కేంద్రాలను పెట్టించాడో, ఒకటి సియాటిల్లో, 2 ఓక్లాండ్లో, 3 హాలీవుడ్లో, వాళ్ళందరూ కూడా వచ్చారు. వాళ్ళందరూ ఉండగా అతని మృతదేహాన్ని ఖననం చేసి సమాధి చేశారు. అదండి బ్రూస్లీ యొక్క చిట్ట చివరి రోజు. ఆ విధంగా అతను అనుమానాస్పదంగా మరణించాడు. అప్పట్లో అయితే ఎవరూ దాంట్లో అనుమానం లేదు అనుకున్నారు, కానీ ఆ తర్వాత రోజుల్లో చాలా పుకార్లు వచ్చినాయి, ఇది సహజమైన మరణం కాదు బ్రూస్లీది, అతను వ్యాయామం చేయడానికని చెప్పేసి తనంతట తానుగా ఈ కొత్త పరికరాలని నిర్మించుకుని, కొత్త పరికరాలను సృష్టించుకుని వాటితోటి వ్యాయామం చేయడం, శాస్త్రీయ పద్ధతులకు వ్యతిరేకంగా వెళ్ళడం వల్ల కూడా అతని బాడీ ఎప్పటినుంచో ఇట్లా తలనొప్పి, వీటికి అతను పెయిన్ కిల్లర్స్ వేసుకుంటున్నాడు, వాటి వల్ల వికటించింది అని ఒక వాడుకలో వచ్చింది. అలాగే ఇతను కుంగ్ఫూలో ఎవరికీ చెప్పకూడని రహస్యాలని అమెరికన్స్కి నేర్పిస్తున్నాడు అని, చైనీస్ మార్షల్ ఆర్ట్స్లో కొంతమంది వాళ్లే ఇతనికేదో చేతపడి చేశారని ఇంకొక రూమర్ వచ్చింది. మరికొంతమంది ఇలా ఆసియన్ నటుడు హాలీవుడ్ సినిమాల్లో చాలా పేరు తెచ్చుకోవడాన్ని జీర్ణించుకోలేని అమెరికన్ మాఫియా ఎవరో కుట్ర చేశారు అందువల్ల చనిపోయాడని ఇంకొక వాదన. ఏమైతేనే రకరకాల వాదనలు, అతని మరణం చుట్టూతా ఎన్నో అనుమానపు నీళ్లు నీడలు ఉన్నా కానీ డాక్టర్లు చెప్పింది మాత్రం అతను వేసుకున్న మందు వికటించడం వల్ల చనిపోయాడు అని. ఆ విధంగా బ్రూస్లీ భౌతికంగా ఈ లోకాన్ని వీడి వెళ్ళాడు, కానీ ఆ బ్రూస్లీ సృష్టించినటువంటి సినిమాలు, ఆ బ్రూస్లీ అభిమానులకు ఇచ్చినటువంటి ఆత్మవిశ్వాసం, అభ్యాసం ఉంటే, సాధన ఉంటే, దీక్ష ఉంటే ఎవరైనా సరే అద్భుతాలు సాధించవచ్చు, సామాన్యులు కూడా అసామాన్యులుగా ఎదగవచ్చు అని అతను నిరూపించినటువంటి ప్రత్యక్ష నిదర్శనం, తన జీవితం, ఆ స్ఫూర్తి, అదే ఇప్పటికీ కూడా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది అభిమానుల్ని ఇంకా బ్రూస్లీ 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 అనేలాగా చేస్తోందండి. ఆయన సాధించిన అసామాన్య విజయాల సాక్షిగా ఈ లోకంలో బ్రూస్లీ ఎప్పటికీ జీవించే ఉంటాడు. ఇదండి బ్రూస్లీ యొక్క జీవిత చరిత్ర. ఇంకా చాలా చిన్న చిన్న వివరాల్లోకి వెళ్ళలేదు, మనకున్నటువంటి సమయాభావం దృష్ట్యా పైపైన మనం స్పృశించుకోవడం జరిగింది. అయితే బ్రూస్లీకి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు కదా, వాళ్ళు ఎలా ఉన్నారు, తర్వాత రోజుల్లో వాళ్ళు సృష్టించినటువంటి సంఘటనలు, సన్నివేశాలు ఏమిటి, అవి చాలా ఆసక్తికరంగా ఉంటాయండి. ఇంకోటి ఏమిటంటారంటే, ఈ బ్రూస్లీ యొక్క మరణం చుట్టూతా ఎన్నో అనుమానాలు, ఎన్నో వదంతులు ఉన్నాయి కదా, వాటన్నిటికీ కూడా కారణం, నిజంగా బ్రూస్లీ చనిపోవడానికి కారణం వాళ్ళ అబ్బాయికి
ఈ బ్రూస్లీ చనిపోయిన 20 సంవత్సరాల తర్వాత తెలిసింది, అందువల్ల వాళ్ళ అబ్బాయిని కూడా ఇలాగే చంపేశారు అని ఒక అది కూడా ఒక వదంతి ఉంది. అది ఎలా జరిగిందంటే, బ్రూస్లీకి 1965లో అంటే ఆయనకి వివాహమైనటువంటి మరుసటి సంవత్సరమే కొడుకు పుట్టాడు అని మనం తెలుసుకున్నాం కదా. అతని పేరు బ్రాండన్ బ్రూస్లీ. బ్రూస్లీ చనిపోయేటప్పటికీ వాళ్ళ అబ్బాయి వయసు కేవలం 8 సంవత్సరాలు. ఎందుకంటే 1965లో తను పుట్టాడు, 73లో బ్రూస్లీ చనిపోయాడు. అప్పటికీ పాప వయస్సు 4 సంవత్సరాలు. బ్రూస్లీ అబ్బాయి వయసు 8 సంవత్సరాలు, వాళ్ళ పాప వయసు 4 సంవత్సరాలు. ఆ తర్వాత రోజుల్లో వీళ్ళు అప్పటికి హాలీవుడ్లోనే ఉన్నారు కాబట్టి ఈ బ్రాండన్ కూడా అంటే బ్రూస్లీ కుమారుడు అక్కడ హాలీవుడ్లోనే చదువుకున్నాడు. చిన్నప్పుడు కొంచెం దుందుడుకు వ్యవహారంగా ఉండేదట. స్కూల్లో కూడా అతన్ని 2-3 సార్లు స్కూల్లో నుంచి పంపించేసేయడం, ఆ స్కూల్ పక్కన ఏదో కొండ ఉంటే కారుని రివర్స్ గేర్లో కొండపైకి ఎక్కించడం ఇలాంటి పనులేవో చేస్తుంటే స్కూల్ నుంచి పంపించడం ఏదో జరిగిందట. మొత్తానికి ఎలాగైతే అతను కష్టపడి దాదాపుగా 18 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి హై స్కూల్ పాస్ అయ్యాడు. హై స్కూల్ పాస్ అయ్యాక ఎవరు, బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి బ్రాండన్ ఆ తర్వాత బోస్టన్లో ఎక్కడో కాలేజీకి వెళ్ళి ఈ రంగస్థలంలో శిక్షణ తీసుకున్నాడు. ఆ తర్వాత న్యూయార్క్ వెళ్ళి అక్కడ ప్రసిద్ధ రంగస్థల నటులతో కలిసి నాటకాలు వేయడం, స్క్రిప్టులు రాయడం ఇలాంటివన్నీ చేశాడు. చేసి 1985లో అంటే అతనికి 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు మళ్ళా వెనక్కి హాలీవుడ్కు వచ్చేసి అక్కడ తల్లి చెల్లి ఉన్నారు కదా, అక్కడ హాలీవుడ్ సినిమాల్లో ప్రయత్నాలు చేయడం, చిన్న చిన్న వేషాల నుంచి ప్రధాన వేషాల వరకు అక్కడ నుంచి విలన్ వేషాలు రకరకాల పాత్రలు వేస్తూ వచ్చాడు. దాదాపుగా 1985 నుంచి 1993 వరకు అంటే 8 సంవత్సరాల్లో టీవీ సిరీస్లోనూ నటించాడు, కొన్ని కొన్ని సినిమాల్లోనూ నటించాడు బ్రాండన్ బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి. ఇంకొక యాదృచ్ఛికమైనటువంటి సంఘటన ఏమిటంటే, బ్రూస్లీ తను వార్నర్ బ్రదర్స్ తోటి ఒక కథ చెప్పి దాన్ని టీవీ సీరియల్గా చేస్తే తను ప్రధాన పాత్ర ధరిద్దాం అనుకుంటే వాళ్ళు ఇవ్వలేదు అని చెప్పుకున్నాను చూడండి. కుంగ్ ఫు ఆ సీరియల్ పేరు. అదే సీరియల్ని ఆ తర్వాత చాలా సంవత్సరాలకి బ్రాండన్ ప్రధాన పాత్రధారిగా ఆ కుంగ్ ఫు తర్వాత సిరీస్ని కూడా టీవీ షోస్గా తీశారు. అది చాలా విచిత్రం, వాళ్ళ నాన్న ధరిద్దామనుకున్నటువంటి పాత్రని చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ వాళ్ళ అబ్బాయి ధరించాడు. అలా చాలా సినిమాల్లోనూ టీవీల్లోనూ వేస్తూ వచ్చాడు బ్రాండన్. చివరికి 1993లో అంటే సరిగ్గా వాళ్ళ నాన్న చనిపోయినటువంటి 20 సంవత్సరాలకి అతను ది క్రో అనే సినిమా షూటింగ్లో ఒక ప్రమాదంలో మరణించాడు. అది ఎలా జరిగిందంటే, 1993 ఫిబ్రవరి 1వ తారీఖున ఈ బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి బ్రాండన్ యొక్క పుట్టినరోజు. అదే రోజు ఈ క్రో అనే సినిమా యొక్క షూటింగ్ ప్రారంభించారు. ప్రారంభించి 31 మార్చి అంటే దాదాపుగా 2 నెలల పాటు షూటింగ్ జరిగింది. ఇంకొక 7-8 రోజుల్లో షూటింగ్ అయిపోతుంది అనుకుంటూ ఉండగా షూటింగ్లో ఈ ప్రమాదం జరిగింది. అది ఏం జరిగిందంటే, ఒక సీన్ ఉంది ఈ క్రో అనే సినిమాలో షూటింగ్ చేయాల్సింది. బ్రాండన్ అంటే బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి దాంట్లో ప్రధాన పాత్ర. ఆ ప్రధాన పాత్ర తను ప్రేమించినటువంటి అమ్మాయిని ఎవరో గుండాలు చంపేశారేమో అనేటటువంటి అనుమానంతో ఒక అపార్ట్మెంట్లోకి వెళతాడు. వెళ్ళినప్పుడు ఆ అపార్ట్మెంట్లో ఉన్నటువంటి మాఫియా గ్యాంగ్ ఎవరో ఇతన్ని దగ్గరగా పేలుస్తారు. అది దృశ్యం. ఆ దృశ్యం కోసమని పిస్టల్లో డమ్మీ బుల్లెట్స్ అవి పెట్టారు. డమ్మీ బుల్లెట్స్ అవి పెట్టి షూటింగ్ చేయబోయారు, కానీ ఎక్కడో ఏదో పొరపాటు జరిగి డమ్మీ బుల్లెట్స్ మధ్యలో ఒక నిజమైన బుల్లెట్ ఉండిపోయింది. దాంతో ఆ షూటింగ్లో అతను పేల్చిన దానికి బ్రాండన్ ఆ షూటింగ్లోనే కుప్పకూలిపోయాడు. తర్వాత చాలామంది ఏమంటారంటే ఇతనికి రహస్యాలు తెలిసినవి కావాలని చేశారంటారు. అవి కూడా వదంతులు, ఏది నిజమో ఏది అబద్ధమో తెలియదు. కానీ తండ్రి ఎలాగైతే అర్ధాంతరంగా చనిపోయాడో 32 సంవత్సరాల వయసులో, వాళ్ళ అబ్బాయి కూడా 28 సంవత్సరాల వయసుకే మరణించడం చాలా దురదృష్టం. నిజానికి ఆ షూటింగ్ అయిపోయి ఇంకొక 1 వారం రోజుల్లో షూటింగ్ అయిపోయాక 17 ఏప్రిల్ 1993న తను పెళ్లి చేసుకుందాం అనుకున్నాడు. ఆ పెళ్లి చేసుకుందాం అనుకున్న అమ్మాయి కూడా ఈ క్రో సినిమా యొక్క సాంకేతిక నిపుణుల్లోనే ఉంది. ఈ షూటింగ్ జరిగేటప్పుడు కూడా ఆ అమ్మాయి ఉందట అక్కడ. అలా దురదృష్టవశాత్తు బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి కూడా తన 28 సంవత్సరాల వయసులో, బ్రూస్లీ చనిపోయిన 20 సంవత్సరాలకి షూటింగ్ ప్రమాదంలోనే మరణించాడు. అతని శరీరాన్ని కూడా సియాటిల్ తీసుకెళ్లారు. బ్రూస్లీని ఖననం చేసిన ఆ సమాధి పక్కనే బ్రూస్లీ వాళ్ళ అబ్బాయికి కూడా సమాధి కట్టారు. 20 సంవత్సరాల తేడాతో తండ్రి కొడుకు
ఆ విధంగా మరణించారు. నిజానికి ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే చాలా థ్రిల్లింగ్గా ఉంటుందండి. ఎందుకంటే ఇద్దరూ కూడా అంత చిన్న వయసులో మరణించకుండా మరికంతకాలం జీవించి ఉంటే ఇంకెన్ని అద్భుతాలు సృష్టించి ఉండేవాళ్ళు బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి బ్రాండన్ కూడా. ఈ బ్రాండన్ చనిపోయేటప్పటికీ ఆ బ్రూస్లీ యొక్క జీవిత చరిత్ర ఆధారంగా ఒక సినిమా తీస్తున్నారు, డ్రాగన్ అని. ఆ సినిమాలో కూడా బ్రాండన్ కొంత పాత్ర పోషించాడట. అతను చనిపోయాక కొంచెం ఆలస్యంగా ఆ సినిమా విడుదలైంది. ఇంత చేసి ఇంకా చాలా ఆసక్తికరమైన విశేషం ఏమిటంటే, ఈ బ్రాండన్ నటించినటువంటి ఆ క్రో సినిమా తర్వాత ఏదో ఎలాగో పూర్తి చేసి విడుదల చేశారు, అద్భుతమైన విజయం సాధించింది. బ్రూస్లీ యొక్క చిట్ట చివరి సినిమా ఎంత విజయం సాధించిందో బ్రాండన్ యొక్క చిట్ట చివరి సినిమా కూడా అంత కాకపోయినా అద్భుతమైనటువంటి విజయాన్నే సాధించింది. అదండి బ్రూస్లీ వాళ్ళ అబ్బాయి యొక్క విశేషాలు. బ్రూస్లీ వాళ్ళ అమ్మాయి కూడా, బ్రూస్లీ చనిపోయేటప్పటికి 4 సంవత్సరాల వయసు అనుకున్నాం కదా, ఆ తర్వాత రోజుల్లో తను కూడా బాగా చదువుకుని తను కూడా పుస్తక రచయిత్రి అయ్యింది. ఇలా ఈ కళల వైపు కూడా ఆవిడ ఆకర్షింపబడింది. ఆ తర్వాత బ్రూస్లీ వాళ్ళ అమ్మాయి ఈ బ్రూస్లీ ఫౌండేషన్, అలాగే బ్రూస్లీ జీవిత చరిత్ర ఆధారంగా తీస్తున్నటువంటి టీవీ సీరియల్సు, ఆ వచ్చినటువంటి సినిమాలు, ఇలాంటివన్నీ కూడా ఆమె ఆధ్వర్యంలో, ఆమె ఆ ఫౌండేషన్ ఆవిడ నిర్వహణలో నడుస్తుందండి. బ్రూస్లీ వాళ్ళ అమ్మాయి 1969 ఏప్రిల్ 19 జన్మించారు. ఆవిడే ఇప్పటికి కూడా బ్రూస్లీ యొక్క లెగసీని కంటిన్యూ చేస్తున్నారు. అదండి బ్రూస్లీ జీవిత చరిత్ర. యోధుడు, ఒకానొక యోధుడు, ఆలోచనా యోధుడు, తిరుగులేని యోధుడు, కోట్లాది మంది అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మార్షల్ ఆర్ట్ కింగ్ బ్రూస్లీ. కౌముది వీక్లీ ఆడియో మ్యాగజైన్ 46వ సంచికని ఇంతటితో ముగిద్దామండి.